తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో వివిధ సంస్థలతో భేటీ అవుతూ ఉన్నారు, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ విదేశీ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చేయాల్సి ఉంది? ఇంపార్టెంట్ ఇంత పెట్టుబడులు ఆకర్షించడానికి మించిన ఇంపార్టెన్స్ ఏముంటుందండి? ఏ ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రం పారిశ్రామికంగా ఐటీ రంగాల్లో అభివృద్ధి కావాలంటే పెట్టుబడులకు కావాలి. పెట్టుబడులు తీసుకురావడమే ఇంపార్టెన్స్, వేరే ఇంపార్టెన్స్ ఏముంటుంది దాంట్లో? ఇంపార్టెన్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు దీన్ని ఈ మొత్తం కాంటెక్స్ట్ను చూసినప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ సరళి కనుక తీసుకుంటే మెయిన్గా గ్రామీణ ప్రాంతంలో బాగా ఓటింగ్ వచ్చింది. కానీ హైదరాబాద్ సిటీ, దాని చుట్టూ బీఆర్ఎస్కే భారీగా ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు. అంటే పొలిటికల్ తీర్పు డెవలప్మెంట్స్, అంటే ప్రజల తీర్పు చూస్తే పట్టణ ప్రాంత ప్రజలు, నగర ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలేమో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రజలు ఆకర్షించగలిగింది కానీ పట్టణ ప్రజలు ఆకర్షించలేకపోయింది, లేదా బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి అనేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎంతో కొంత ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారం కానీ రూరల్ ఓటర్ను అట్రాక్ట్ చేయగలిగింది, అర్బన్ ఓటర్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చగా ఆయన మరుక్షణం మీరు గమనిస్తే ఫోకస్ ఆన్ హైదరాబాద్ మొదలుపెట్టారు. సో ఎందుకు హైదరాబాద్ అనేది దాదాపు 1/3, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరిస్తే హైదరాబాద్ అనేది హాఫ్ ఆఫ్ ద తెలంగాణ అయిపోతుంది. మీకు అత్యధిక సీట్లు హైదరాబాద్లోనే ఉంటాయి, మీకు 1/3 ఆఫ్ ద సీట్స్. రేపు అధికారం ఎవరికైనా ఉండాలా ఉండకూడదా నిర్ణయించగలిగేది కూడా హైదరాబాదే. ఇది పొలిటికల్ పార్ట్. ఇక ఎకనామిక్ పార్ట్ తీసుకుంటే హైదరాబాద్ ఇది గ్రోత్ ఇంజన్, రెవెన్యూ జనరేటింగ్ సిటీ. హైదరాబాద్ మిగతా రాష్ట్రం మొత్తాన్ని కూడా పోషించగలుగుతుంది. అందువల్ల ఫోకస్ ఆన్ హైదరాబాద్ వల్ల తెలంగాణ ఎకనామిక్ డెవలప్మెంట్కు దారులు పడతాయి, పొలిటికల్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ కన్సాలిడేట్ కావటానికి కూడా ఉపయోగపడుతుంది. అందులో బీఆర్ఎస్, ముఖ్యంగా కేటీఆర్కు హైదరాబాద్ సెంట్రిక్ ఇమేజ్, ఐటీ రంగము, ఆ ఇమేజ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. వాస్తవంగా కేటీఆర్ ఇమేజ్ కూడా హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఓట్లు రావడానికి ఒక కీలకమైన ఫ్యాక్టర్. ఎందుకంటే ఫ్యూచర్లో రేవంత్ రెడ్డికి ఫైట్ కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డికి ఫైట్ ఫ్యూచర్లో కేటీఆర్తో. సో అందువల్ల రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కేటీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్ ఉన్న కాంటెక్స్ట్ను అటాక్ చేశాడు. సో అందువల్ల తాను తనతో పోలిస్తే ఐటీ రంగము, కేటీఆర్కు ఉన్న ఇమేజ్, అర్బన్ ఓటరు, యంగ్ ఓటరు, ముఖ్యంగా అర్బన్ యంగ్ ఓటరు, గ్రామీణ యంగ్ ఓటర్ ఆల్రెడీ బీఆర్ఎస్ దూరమయ్యారు. సో ఈ ఫోకస్ను బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ను, బీఆర్ఎస్ ఇప్పటిదాకా చెప్పుకోగలుగుతున్న ఒక బ్రాండ్ను రేవంత్ రెడ్డి పవర్ఫుల్గా హిట్ చేశారు. అందుకే మీరు హైదరాబాద్లో మోసీ సుందరీకరణ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మీకు హైదరాబాద్ 4.0 అని, సో ఎంటైర్ ఫోకస్ మెట్రోను విస్తరించడము, హైదరాబాద్ హైడ్రాను ఏర్పాటు చేయడం, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ సెంటర్ను, సో హైదరాబాద్ కేంద్రంగా ఒక మేజర్ యాక్టివిటీ నడపడంలో ఉన్న పొలిటికల్ ఎకానమీ అది. ఎందుకంటే ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి అండగా ఉంటుంది, రాజకీయంగా కూడా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ ఇమేజ్ను గ్రామీణ ప్రాంతాలు ఎలాగూ దెబ్బతీయగలిగారు, అర్బన్ ఏరియాస్లోమో బీఆర్ఎస్ దెబ్బతిన్నా అది బీజేపీకి ఉపయోగపడదు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, మీకు రెండు ఎన్నికల్లో కూడా మీకు కాంగ్రెస్ గెలవలేదు, ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో అందువల్ల పొలిటికల్ ఎకానమీ ఆఫ్ రేవంత్ విజిట్ ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రిక్ ఇమేజ్ అనేది చాలా కీలకం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా నేను హైదరాబాద్ నిర్మించాను అని చెప్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బ్రాండ్ హైదరాబాద్ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల్ని డెవలప్ చేయదు, ఐటీ డెవలప్ చేయదు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చింది అనేటువంటి విమర్శ కూడా రాజకీయ రంగంలో ఉంది. రాజశేఖర రెడ్డి కూడా 2004 ఇదే రకమైన
పారాడాక్స్ ఎదుర్కొన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో అర్బన్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ ఇమేజ్, రాజశేఖర రెడ్డి కొమ్మో ఓన్లీ రూరల్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఇమేజ్. అందుకే రాజశేఖర రెడ్డి వచ్చాక కూడా మీరు గమనించండి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అది ఎవరి సమయంలో ఆలోచన జరిగింది, ఎవరి సమయంలో పునాదులు వేశారనేది ఒక ఫ్యాక్టర్ అయినా, మెట్రో ఇవన్నీ కూడా మీకు రాజశేఖర రెడ్డి హయాంలో ఫోకస్ మీకు కనిపించింది. సో హైదరాబాద్ ఫోకస్. అందువల్ల ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే తమకు ఇదేదో లేని రంగము, మాకు అర్థం కాని రంగం అని అనుకోకూడదు అని. అందుకే మీరు అసెంబ్లీలో కూడా ఇంగ్లీష్ రావడాన్ని, నాలెడ్జ్కున్న లింక్ ఏంటి అని, పెట్టుబడులు ఏది, అది కేటీఆర్ లాంటి వాళ్ళే అట్రాక్ట్ చేయగలుగుతారు, పెట్టుబడులు చంద్రబాబు నాయుడే అట్రాక్ట్ చేయగలిగాడు అని కాదు, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారు పెట్టుబడులు ఆకర్షించగలుగుతారని రాజశేఖర రెడ్డి సమయంలో ఎలాగైతే ఒక ప్రయత్నం జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి సమయంలో కూడా అదే ప్రయత్నం. అందుకే ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్తో కలిసాడు. మీరు చూడండి, రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తారు రేవంత్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, కేటీఆర్ వెళ్ళాడు, జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళలే. సో మీకు రేవంత్ రెడ్డి రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వెళ్తాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఒక ఈ వరల్డ్ ఇన్వెస్టర్లను కలవడం, రాజకీయ నాయకులకు అర్థం కావాల్సిందంటే ఆ సీట్లో ఎవరు కూర్చున్నా పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అది ఓన్లీ కేటీఆరా, చంద్రబాబా, రాజశేఖర రెడ్డా, రేవంత్ రా అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఇక్కడ పెట్టుబడి పెడితే 4 రూపాయలు వస్తాయా లేదా చూసుకుంటారు. కానీ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే తమ ప్రత్యేకమైన విశిష్టమైన యునీక్ బ్రాండ్గా దాన్ని ప్రమోట్ చేసుకుంటారు. సో ఆ బ్రాండ్ ప్రమోషను అనేది కూడా కాంగ్రెస్కి అవసరము, రేవంత్ రెడ్డికి అవసరము. కనుక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ టూర్ ఇది. మీకు గమనిస్తే ఇన్ ఇన్వెస్ట్మెంట్, ఇక ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఎప్పుడైనా ప్రశ్నిస్తూ ఉంటారు, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా హైదరాబాదును మరింతగా డెవలప్ చేసి తెలంగాణ ఎకానమీని ముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే, పొలిటికల్గా అర్బన్ హైదరాబాద్ మెట్రో సెంట్రిక్ ఇమేజ్ బ్రాండ్ ముఖ్యమంత్రికి తీసుకురావడం కూడా ఇందులో ఒక కీలకమైన అంశం. పొలిటికల్గా కీలకమైన హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీని కన్సాలిడేట్ చేయడం కూడా దీంట్లో ఉన్న లక్ష్యం.